హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునంద కిచెన్ బ్లాగ్స్ నేను డీ సిక్స్లో ఏం తీసుకున్నానో చూపించబోతున్నాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఫుల్ వెజ్ ఉంటుంది ఎందుకంటే నేను నాన్ వెజ్ మంగళవారం రోజు తినాను అనమాట సో ఇక్కడ వచ్చేసి పాలక్ బాగా కడిగి ఉడికే ఎందుకంటే పాలక్ పన్నీర్ చేయబోతున్నాను నెక్స్ట్ ఇక్కడ చల్లారాక మిక్సీలో కొంచెం పచ్చిమిర్చి అండ్ పాలక్ యాడ్ చేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నేను అన్ని రెసిపీస్ చూడ చూపించట్లేదు నా ఛానల్లో నేను పెట్టని రెసిపీస్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ కొంచెం గీ యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేసుకోండి నా కోసం కూడా కాబట్టి నేను గియ్య యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం జీలకర్ర పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అంటే మనకు టేస్ట్ బాగుండటానికి నెక్స్ట్ ఇవన్నీ వేగాక మనం మిక్సీ పట్టుకున్న పాలకుని కూడా యాడ్ చేసేసుకున్నాం నెక్స్ట్ చూడండి ఇక్కడ మిక్సీలో అదంతా క్లీన్ చేసి వాటర్ అనమాట ఎందుకంటే దాంట్లో చాలా ఉండిపోయింది నెక్స్ట్ ఇప్పుడు సీడ్స్ని మిక్సీ పట్టుకొని మనం ఈరోజు సీడ్స్తో చపాతీ అనేజ్ చేసుకోబోతున్నాం అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంది ఇట్లా పొడి చేసేసుకున్నాక లిటిల్ బిట్ అంటే ఎక్కువ కాదు లిటిల్ బిట్ చపాతీ పిండిలో ఈ సీడ్స్ పొడిని యాడ్ చేసేసుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకోండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి నేను కూడా ఫస్ట్ టైం చేశాను అనమాట అందుకనే చూపిస్తున్నాను చాలా బాగుంది ఇలా మిక్సీ ప పక్కన పెట్టేసుకొని ఇలా కలుపుకొని ఓకేనా డైట్లో ఉన్నోళ్ళే కాదు ఇక్కడ క్రీమ్ బదులు నేనేం చేస్తున్నాను అంటే పాల మేకడు ఉంటుంది కదా అది యాడ్ చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు కూడా క్రీమ్స్ బయట దొరికే క్రీమ్స్ యాడ్ చేయను ఇలా పాలమిగడ్డతోనే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఆ క్రీమ్ వదిలేసి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ లిటిల్ బిట్ పెప్పర్ అండ్ జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నాను సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ పన్నీర్లో పాలకులో అయితే నేను పన్నీర్ని ఫ్రై చేయను అనమాట ఎందుకంటే ఫ్రై చేస్తే గట్టిగా అయిపోద్ది ఫ్రై చేయకుండా వేస్తే ఈ పాలకులో అది పన్నీర్ అనేది ఉడికి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎంత సాఫ్ట్ అంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అంత సాఫ్ట్గా ఉంటుంది సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టించుకొని మగ్గిచ్చేసుకుందాం ఫైనల్గా ఇక్కడైతే పాలక్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చపాతీ అనేది ఫోర్ చపాతీస్ వచ్చాయన్నమాట ఆ పిండితో సో ఒకటి మా హస్బెండ్ కోసం నుంచి కొరవ మూడు నేను తినేసాను నెక్స్ట్ ఇక్కడ చూడండి మన పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది మీకు కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయలేదు నెక్స్ట్ ఫైనల్గా మార్నింగ్ మీల్ నాకు ఇదైతే ప్రోటీన్ మజ్జిగ అండ్ ఫ్రూట్స్ సారీ వెజిటేబుల్ సలాడ్ అండ్ డ్రై ఫ్రూట్స్ చపాతీ ఇవే అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ కూడా నేను అవే తీసుకున్నాను ఎక్స్ట్రాగా నేను తీసుకుంది పన్నీర్ పీసెస్ అనమాట ఎందుకంటే ఎగ్ అనేది తినట్లేదు కాబట్టి పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఎగ్ బదులు నేను పన్నీర్ తీసుకున్నాను మార్నింగ్ పన్నీర్ తీసుకోలేదు ఇప్పుడు పన్నీర్ తీసుకున్నాను అనమాట సో ఫైనల్గా లేట్ అయితే ఇలా ఉంది ఈవినింగ్ కూడా సో ఫ్రెండ్స్ ఈవినింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి సెని దాకా జనాలి